అనుగ్రహ పరిపూర్ణరాలా నీకు శుభము. ప్రభువు నీతో ఉన్నారు. స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు. నీ గర్భఫలమును ఆశీర్వదించబడిన పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభు నీతో పొందురుగాక. క్రీస్తునాథుడియందు ప్రియులకు సహోదరి సహోదరులారా, కాజీగూడెం విశ్వాసులారా, ఈరోజు మన గ్రామానికి ఎంతో ఆనందకరమైనటువంటి రోజు. కారణం ఏంటంటే మనమందరం కూడా జపమాల మాత మహోత్సవాన్ని ఘనంగా కొనియాడుకోవటానికి ఈ దేవాలయంలో వచ్చి ఉన్నాం. జపమాల మాత పండుగ ఇక్కడే కాదు, మా పెద్దపాళ్ళు అనేక ప్రాంతాలు అన్ని చోట్ల కూడా ప్రజలందరూ కూడా జపమాల మాత మహోత్సవాన్ని నిన్నటి నుంచి ప్రారంభించుకుని ఈ నెలంతా కూడా కొనసాగిస్తూనే ఉంటారు. ఇంటింటికి స్వరూపాన్ని తీసుకుని జపాలు చెప్పుకుంటూ మరి వచ్చేటప్పుడు మనం జపాలను తీసుకుని రావాలి. జపాల్లో ఉన్నటువంటి శక్తి ఏమిటి? అది ఒక ఆయుధం లాంటిది. దేని మీద ఆయుధం అంటే ఒక కత్తి లాంటిదని చెప్పుకోవచ్చు. దానివల్ల ఉపయోగం ఏంటి? కత్తి తీసుకుని ఎవరితో యుద్ధానికి వెళ్ళాలి? ఎందుకు మరి తల్లి మనకి జపాలు చెప్పమంటుందంటే, సైతాన్ని మీద యుద్ధం చేయాలంటే మన చేతిలో ఒక ఆయుధమే ఈ జపాల. అత్యంత ప్రతి సాయంకాలం మంచి కథోలికలు అందరూ కూడా జపాలు చెప్పడం అనేది ఆనవాయితీ. ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చి జపాలు మాకు గుడ్డే ఉన్నాం కానీ జపాలు చెప్పకపోతే ప్రయోజనం ఏమిటి? మరియతలకి ఇష్టమైనటువంటి ప్రార్థన జపాల, చాలా తేలికైన ప్రార్థన. కాకపోతే మనసును లగ్నం చేసి మరి జపాలు చెప్పడం అనేది చాలా మంచిది. ప్రియమైన సంఘస్తున్నారా సహోదరి సహోదరుడు, నిన్న ఒక పండుగ చేసుకున్నాం. ఏం పండుగ అది? నిన్న ఫస్ట్ తారీఖు అక్టోబర్ నెలలో పండుగ చేసుకున్నాం, పునీతురాలు పండుగ చేసుకున్నాం. ఎవరామె? చిన్న తీరేజమ్మ గారి పండుగ. మరి చిన్న తీరేజమ్మ గారు వారి కుటుంబం అంతా కూడా మరి పునీతుల కుటుంబం అని చెప్పి పిలువబడుతున్నారు. వాళ్ళ అమ్మా నాన్న ఇష్టమైన ప్రార్థన కుటుంబంలో పిల్లలందరికీ ఏం నేర్పించారంటే మరి జపాలు చెప్పడం నేర్పించారు. అలాగే వారి ఇంట్లో ఆడపిల్లలు చాలామంది వారు కూడా అమ్మగారులుగా దేవుడికి అర్పితం చేసుకున్నారు. అందులో చిన్న తెరేసమ్మ గారు ఒకటన్నమాట. ఆమె ఏం చెప్తుంది? జపాలలో పుట్టారు, పెరిగారు, దాన్ని జపించారు కాబట్టి దేవుడు మరియు తల్లి వారి కుటుంబాన్ని ఆశ్రయించని చెప్తూ మరి చిన్న తెరేసమ్మ గారు ఏమంటుందంటే, జపాల ఎటువంటిది అంటే అది భూలోకానికి పరలోకానికి ఒక తాడు లాంటిది అంటుందన్నమాట. తాడు లాంటి త్రాడు కదా, దాన్ని పట్టుకుని మనం భూలోకం నుంచి పరలోకానికి వెళ్ళాలంటే ఈ జపాల అనేది చాలా ఉపయోగపడుతుందని మరే తల్లి మనందరూ కూడా చక్కనైనటువంటి సందేశాన్ని ఇస్తూ ఉంది ప్రజలారా. ఇంకంతే కాకుండా చాలామంది చాలా రకాలుగా ఈ జపాల గురించి చాలా గొప్పగా చెప్పారు. పుణీతులందరూ కూడా బెట్టాటి వారు, దాడు పుష్పో గారు, వీరందరూ కూడా ఈ జపాల యొక్క గొప్పతనాన్ని చెప్తూ మరి అటువంటి జపమాలను మనందరూ కూడా చెప్పడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి. అప్పుడే మన జపాల మాట విచారణ ప్రజలుగా మన అభివృద్ధిని సాధిస్తాం. ఆ చల్లని తల్లి యొక్క దీవెనలు మనతో ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ జపాలు చెప్పడానికి ప్రయత్నం చేయాలని ఈరోజు నాడు మనం తెలుసుకుందాం. ఆ విధంగా మరియ తల్లి అడుగుజాడలు నడవటానికి ప్రత్యేకంగా ప్రార్థన చేసుకున్నాయి దివ్య పూజా బరిలో. అందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ పూజలోనే నగ్నం చేసి మనసులన్నీ కూడా ప్రార్థన చేయాలి. ఇక్కడ జరిగేది ఏంటి? పూజా బలి. పండగలన్నింటిలో ప్రధానమైనటువంటిది ఏంటంటే పూజా బలి. అన్ని ప్రార్థనల కన్నా గొప్ప ప్రార్థన ఏంటంటే దివ్య పూజా బలి. వాక్యం వెళ్తాం, దివ్య సప్రసాదాన్ని స్వీకరించుకుంటాం కాబట్టి ఇది మామూలు ప్రార్థన కాదు. అత్యత ఈ సత్యాన్ని గమనించుకుని అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి. దివ్యవాణి వారు ఈ కార్యక్రమం అంతా కూడా షూట్ చేస్తున్నారు కాబట్టి మన భక్తి మర్యాదలతో ఈ యొక్క గుడిలో మరి మనం భక్తిని ప్రదర్శించుకుంటూ భక్తి యొక్కగా ఈ పూజా బలిలో పాల్గొంటూ దేవుని యొక్క దీవెనలు మన మీద, మన కుటుంబం మీద, మన గ్రామం మొత్తం మీద ఉండాలని ప్రత్యేకంగా ఈనాడు దివ్య పూజా బలిలో పాల్గొందాం. చేసిన పాపాలన్నింటి కూడా పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో పాప క్షమాపణి కోరుకుందాం.
Thank you.
యోదీపు గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనం వరకు. అంతలో యోదీపు గొంతెత్తి ఎల్లరూ ప్రభువును స్తుతింపుడు ఆయన ఇశ్రాయేలీయులకు కనికరము చూపడం మానలేదు. ఈ రాత్రి ఆయన ద్వారా మన శత్రువులను నాశనము చేశాను అని పలికాను. అంతగా ఆమె సంచిలో నుండి తలను వెలుపలకు తీసి ప్రజలందరికీ చూపుచు, ఇది అసిరియా సైన్యాధిపతి బెలోబెనేసు శిరస్సు, ఇది అతడు తప్పత్రాగి తూలిపోయిన పడుక మీది తెర, ప్రభు ఒక ఆడపడుచు చేత అతనిని మట్టు పెట్టించాను. ప్రభు నేను తలపెట్టిన కార్యమున నన్ను సురక్షితముగా కాపాడాను. హెలోపెన్యస్సు నా అందముకు భ్రమసి వినాశము తెచ్చుకొనేను, మన దేవుని తోడు, అతడు నన్ను చెరపనూ లేదు, నాకు కళంకము ఆపాదింపలేదు అని చెప్పాను. ఆ మాటలు ఆలించి పౌరులెల్లరూ విస్తుపోయిరి. వారు సాష్టాంగపడి ప్రభువును ఆరాధించి ఏకకంఠముతో, ప్రభు నేడు నీవు మా శత్రువులను హతమార్చితివి కనుక మేము నీకు వందనములు అర్పించుచున్నాము అని పలికిరి. అంతటా ఉజ్జియా యూదీతితో ఇట్లా, నేను కుమారి, సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను లోకములోని స్త్రీలందరికంటే ఎక్కువగా దీవించాను. భూమి ఆకాశములను సృజించిన మన దేవుడు స్తుతింపి కీర్తింపదగినవాడు. ఆ ప్రభు సహాయముతో నీవు శత్రు నాయకుని తల తెగ నరికితివి కనుక ప్రభు మహాత్యమును వచించు జనులు అతని పట్ల నీవు చూపిన విశ్వాసము ఏనాడు విస్మరింపజాలవు. మన ప్రజలు దూరవస్థకు గురి అయినప్పుడు నీవు నీ ప్రాణమును కూడా లెక్క చేయక దైవ మార్గమున నడిచి మమ్మెల్లరిని కాపాడితివి కనుక ప్రభు హెచ్చుగా దీవించి నీ కీర్తిని కలకాలము నిలుపునుగాక. ఆ పరుగులాదించి ప్రజలెల్లరూ తదస్తు అని బదులు పలికిరి, ఇది ప్రభువాకు. Oh.
అపొస్తలుల కార్యములు ఒకటవ అధ్యాయము 12వ వచనము నుండి 14వ వచనము వరకు. రెండవ పఠనము అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 12వ వచనము నుండి 14వ వచనము వరకు. అప్పుడు అపొస్తలులు ఒలీవ కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు దాదాపు విశ్రాంతి దినమున నడవగలిగినంత దూరమున కలదు. వారు యెరూషలేమున ప్రవేశించి తాము నివసించుచుండిన మేడ గదిలోనికి వెళ్ళిరి. వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్పయి కుమారుడు యాకోబు, మతాభిమాని సీమోను, యాకోబు కుమారుడు యూదా అనువారు. వీరందరూ, వీరితో పాటు కొందరు స్త్రీలు, యేసు తల్లియగు మరియమ్మయు, ఆయన సోదరులను ఒక చోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇది ప్రభువు వాక్కు.
జీవిత దుఃఖగారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. లూకా శుభవార్త 1:39-45 వరకు. లూకా శుభవార్త 1:39-45 వరకు. ఆ రోజులలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతము గల ఒక పట్టణముకు తొలుతరిగా ప్రయాణమైపోయింది. ఆమె జకరి ఇంట్లో ప్రవేశించి ఎలిజబెత్ తమకు వందనవచనము పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్ నచ్చి వినపడగానే ఆమె గర్భమందల శిశువు గంతులు వేశాను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలయ్యను. పిమ్మట ఎలిజబెత్ తమ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా ఎద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను. నీ శుభవచనములు నా చెవిన సోకగానే నా గర్భమందల శిశువు ఆనందము చే గంతులు వేశాను. ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. ఇది క్రీస్తు సువిశేషము. యేసు ప్రభుని యాచకత్వములో పాలు పంచుకున్న ప్రియ గురు సహోదరులారా, ప్రియాతి ప్రేమైన అమ్మగారులు, క్రైస్తవ విశ్వాసులారా, కాచిగూడెం 4 అక్షరాలు ఉన్నా మీ ఊరిలో, కాచిగూడెం 4 అక్షరాలకు తగ్గట్టుగా 4 పండుగలను చేసుకుంటున్నారు ఈరోజు. మొట్టమొదటిగా పరిశుద్ధ జపమాల మహోత్సవాన్ని ఎడతెరిపి లేకుండా దాదాపు 40-50 సంవత్సరాల పైగా ఆచరిస్తున్న ఒక చక్కటి ఆచారం. రెండవదిగా 7 సంవత్సరాల క్రితం దేవాది దేవుడు మీకు ఈ చక్కటి గొప్ప సుందరమైన ఆలయాన్ని అనుగ్రహించాడు, 7వ వార్షికోత్సవం జరుపుకున్నారు. మూడవదిగా కథోలికలంగా దేవుడు మనందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క సన్మనస్కుణ్ణి కావాలి, సన్మనస్కుణ్ణి అంటాం, ఆయన కాపలా పెట్టాడు. ఆ ఉత్సవాన్ని ఈరోజు చేసుకుంటున్నాం. 4వదిగా భరత మాత బిడ్డలంగా మన జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం. కనుక ఈ 4 పండుగలని గుర్తు చేసుకుంటూ మరియు చక్కటి సెలవు దినాన ఇంత అందంగా ఆడంబరంగా వినోదంగా విశ్వాసపరంగా ఈ యొక్క మహోత్సవాలను ఏర్పాటు చేసినటువంటి వయసులో చిన్నవాడు మైకిస్తే మనందరి మన ఎవరి మాట వినడు, ఎవరైనా గట్టిగా చెప్పండి. కనుక ఆయనకి ధోని ప్రతాపదగా చప్పట్లు కొట్టండి. ఎందుకంటే ఇది ఈ సంవత్సరం 2024వ సంవత్సరం మహోత్సవం చాలా ముఖ్యమైంది. మున్ముందుగా మన పీఠాధిపతి చేరావు పులిమేర అయ్యని వారి తరపున మీకు ఆశీస్సులు అందచేస్తున్నారు. అదేవిధంగా మన వికార్ జనరల్ బాలాపాదారి గారి తరపున తర్వాత వస్తారు, ప్రత్యేకంగా మీకు శుభాకాంక్షలు అందచేస్తున్నాను. ఈ ప్రాంతమంతా వరదకు గురి అయింది, ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం అంతగా జరగలేదు, అయినా కరువు కాలం అయినా ఈ సంవత్సరం ఈ పండుగ తప్పనిసరిగా చేసుకుని తీరాలి అనే ఆశతో ఏర్పాటు చేసిన మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఇంకా నాకు చాలా అందం వేసింది, ఎండకి నిలబెడుతున్న బాబు మమ్మల్ని వదలలేదు మీ స్వామి వారు. నిలబడాలి, మన సాంప్రదాయాన్ని చూడాలంటూ
వాడు ఒక రేంజ్ లో కాదన్నమాట, తమిళ తబ్బీస్ లాగా డ్రెస్ వేసుకుని ఆంధ్ర అబ్బాయిలాగా వాయిస్తూనే ఉన్నారు. ఒకడికొకడు చక్కగా రిధంగా చేశారు. వారితో పాటు మేము తీసుకుపోమంటూ చిన్నవాళ్ళు పెద్దవారు కూడా చక్కగా నాట్యాన్ని చేశారు. ఇది వాళ్ళు మీ ఊరు వాళ్ళేనా అనుమానం వస్తుంది నాకు, ఎక్కడ కనపట్లేదు. అందుకని చూస్తున్నాడు పూజ ఆరంభం కదా. కానీ ఒకడు వచ్చాడు ఇక్కడికి, ఒకడు ఇక్కడికి వచ్చాడు అనమాట. కనుక వాళ్ళకి కూడా అభినందిస్తున్నాను. ఇది అనమాట పండుగ అంటే, మనం మన గ్రామాన్ని తీర్చిదిద్దిన దేవునికి ఆనందంగా ఆడంబరంగా ఇలా స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరు చెప్పండి, జపమాల మాత మాకు మానవత విలువలను నేర్పించు, వాటిని మేము పాటించే వారిగా దీవించు. జపమాల మాత గట్టిగా చెప్పండి, నీ కుమారుని వలె నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చే వారిగా మా కొరకు ప్రార్థించు. ఇదే చేస్తున్నాం ప్రియులారా. ఈ రోజు ప్రత్యేకంగా ఎంత ఆడంబరంగా చేసుకుంటే ఆ జపమాల అంట, అది ఒక విలువైన మాల, విలువలు వసకే మాల, విలువలను ఇచ్చే మాల. ఆ మాలను గురించి పూజారంభంలో చక్కగా చెప్పినారు. ఆ మాల యొక్క గొప్పతనం ఈ పండుగ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. జపమాల ఉన్న వారు ఎవరైనా చూపించండి, ఎలాగరా ఇంకా జప ఎవరు తీసుకురాలే. సోకులకు మాత్రం బాగా వెళ్తారు చక్కగా ప్రతి ఒక్కరు. నిన్న కాక మొన్న ఒక ఆమె వచ్చి, నేను 3 సంవత్సరాల మీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుని మీరు ఇచ్చిన జపమాలతో పెద్ద షీడ్ తెచ్చుకున్నాను, ఇప్పుడు నా చెల్లి వెళ్ళతుందని. ముస్లిం అమ్మాయి, మా ఇంటికి ఎదురుగా ఉంటారు, మాకు ఇంతమంది జనం లేరు టౌన్లో, కానీ వాళ్ళు వచ్చి ప్రార్థన చేసి ఇది ఇవ్వండి అన్నారు. ఇది మామూలు మాల కాదు, అలంకరణ ఉపయోగించేది కాదు, ఒక విలువైన మాల, విలువలు దోసకే మాల, విలువలు ఇచ్చే మాల. ఈ మాలని దేవుడు దేవుని వాక్యముతో కలిపి ముడివేసి జోడించి మనకి విలువలు వచ్చే మనుషులుగా ఇచ్చే విధంగా ఇచ్చాడు అన్నమాట ఇది. కనుక త్రియేక దేవునికి స్తుతిస్తూ అందరు కూడా చెప్పలేకపోతే ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఇది ఇంకొక మాట. ప్రక్కన వాళ్ళని చూసి మీకు విలువలు ఉన్నాయని అడగండి, ఒకసారి వాళ్ళకి చూసి అడగండి, ఏం పర్లేదు. మీ ఎడమ వైపు వాళ్ళని చూసి అడగండి, అడగమన్నారా చూడండి వాళ్ళకి చూసి. నేను ఈ ఫాదర్ ఫాదర్ మీకు విలువలు ఉన్నాయా, వెలిక్కిన ఫాదర్ విలువలు ఉన్నాయా మీకు, ఉన్నాయని తలుపారు. ఈసారి కుడి వైపు వాళ్ళందరికి మీ విలువలు నాకు ఇస్తారా అని అడగండి, అడగండి. పనితో కూడిన విశ్వాసం చెప్పండి ఏంటి, ఆ పనితో కూడిన విశ్వాసం. క్రియలు లేని విశ్వాసం వ్యర్థం అంటాడు యాకోబు గారు. అయితే మరి అతని విశ్వాసాన్ని కలిగింది కాబట్టి ఈనాడు సువిశేషము ఎలిజబెత్తమును సందర్శించింది. ఎలిజబెత్తమును సందర్శించి సహాయాన్ని పొందింది, సహాయాన్ని చేసింది. పనితో కూడిన విశ్వాసం ఇదిగో మోయీసుని కన్నది. వాళ్ళమ్మ పెంచలేక నైలు నదులు వదిలివేసి వెళ్ళిపోయింది. మరి అతని యేసుక్రీస్తుని కన్నది, కానీ ఆ యేసుక్రీస్తుని చిత్తపెట్టవలకుంటూ ఈజిప్టుకి పైనన్నాయి వెళ్ళింది. అది ఆ మరి అతనిలో ఉన్నటువంటి గొప్పతనమాట ప్రియులార. కనుక మీ కుటుంబానికి దీవెనలు కావాలంటే, మీ కుటుంబాలు విలువైన కుటుంబాలుగా ఉండాలంటే ఇది ప్రార్థన. There is no surer way means of calling down God's blessing upon the family than daily rosary. అంటారు ఒక ఆయన ఏమంటాడంటే, దేవుని యొక్క వరాలని దైవ సమక్షం నుంచి ఇక్కడ తీసుకురావడానికి ఇదిగో ఈ జపమాల ప్రార్థనే. అది అక్టోబర్ నెల 6 ఆగస్టు 6వ తారీఖున 1945వ సంవత్సరం జపాన్ దేశంలో 2వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. ఇంకా అయిపోతుంది ఇక 3 రోజుల్లో. అక్కడ అంతా కూడా ఒక ఆటం బాంబు వేసి హిరోషిమా పట్ల అంతా నాశనం అయిపోయింది. అది ఉన్నత 15 కిలోమీటర్ దూరం
దూరం అంతా కూడా అందరు కూడా మస్తయిపోయారు. ఒక చిన్న గది ఉంది, చిన్న గదిలో ఆరుగురు యేసు సభ గురువులు ఉన్నారు. వాళ్ళు బూడిదతో మట్టిలా మొత్తం కప్పబడి ఉన్నారు, కానీ చేతులు ఒక చెప్పమాల, మరియమ్మ గారి స్వరూపం. ఆ ఇల్లంతా కూడా నాశనం అయిపోయింది, అందరూ చనిపోయారు, కానీ ఆరుగురు గురువులు మాత్రం బ్రతికి ఉన్నారు. ఎవరు నమ్మట్లే. టీవీ వాళ్ళు వచ్చి 200 ఛానళ్ళు వచ్చి ప్రశ్నలు వేశారు, ఇది ఎలా సాధ్యం, ఏమి జరిగింది చెప్పండి అంటే ఏమన్నారు తెలుసా, ఇదిగో ఈ జపమాల ప్రార్థన, ఇదిగో ఈ తల్లి ప్రార్థన మమ్మల్ని రక్షించిందని గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడు. అలాంటి సాక్ష్యాన్ని మనం ఇవ్వగలమా? అలాంటి సాక్ష్యాన్ని ఇవ్వడానికి దేవుడు తప్పనిసరిగా మనం దీవిస్తున్నాడు. ఎంత ఆలయాన్ని కట్టుకుని చక్కగా మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందం ఉంది. ప్రతిరోజు కూడా చిన్న ప్రార్థన చేయండి, ముఖ్యంగా ఈ 30 రోజులు కూడా మీరు చేయండి. ఒక ప్రత్యేక అవసరం కోసం, లేకపోతే ఒక బాధ కోసం, ఒక సమస్య కోసం ప్రార్థన చేసిన ఎడల తప్పనిసరిగా మీరు వందనాలు పొందగలరని మీకు మరొకసారి గుర్తు చేస్తూ ప్రియులారా. కనుక ఆ బాంబు తాకి ఆ యొక్క వేడికి అందరు భస్మమైపోయినా, కానీ ఇదిగో ఈ మరియ ప్రార్థన వల్ల, ఈ జపమాల రాణి అద్భుతం వల్ల అలా జరిగిందన్నమాట. కనుక ప్రియులారా, ఈ జపమాల ద్వారా ఇది జరుగుతుంది. ప్రేమను ద్వేషాన్ని ప్రేమిస్తాం, ద్వేషాన్ని జయిస్తుంది ప్రేమ, భక్తి సేవకు చేస్తుంది, కష్టాలను ఓదార్పుస్తుంది. కనుక ఈ జపమాల మాత మిమ్ము మీ కుటుంబాలను దీవిస్తూ 50 సంవత్సరాలకు రానున్న సంవత్సరం ఒక విశ్వాస సాక్షిగా ఈ కాజీగూడెం సంఘం నిలబడాలి, ప్రభు సేవలు వర్ధిల్లాలి. ఇంతవరకు ఎవరు వెళ్ళే ఒక అమ్మగారు లేరు, సాములు లేరు, 50 సంవత్సరాలు సంఘం కొడుకుంటున్నారు. ఇక్కడ నుంచి చక్కటి పిల్లలు ఉన్నారు, చూస్తుంటే వాళ్ళు చేసే డాన్స్ చూస్తే నిజంగా అమ్మ దీవెనలకు ఉందనిపించింది నాకు. కనుక దయచేసి ఇది గుర్తుంచుకోండి. మరొకసారి అందరూ చెప్పండి వెనక, జపమాల మాత నీకు వందనం, సువార్త మాత విలువను నేర్పించు, జపమాల మాత విలువలని పాటించే వారిగా దీవించు. ఏది మీకు అవసరమో ఒక్క నిమిషం పాటు చేతులు జోడించుకొని ప్రార్థన చేయండి. ఆ మరియ తల్లి ఈ విధంగా ప్రార్థనలో విశ్వాసం, పనిలో విశ్వాసం, ఆమె జీవితంలో విశ్వాసం మార్చింది. ఇలాంటి చక్కటి పెద్ద ఆలయాన్ని మీకు అనుగ్రహించిన దేవుని స్తుతించండి. ఆ జపమాల యొక్క మా దగ్గర ప్రార్థన సహాయంతో ఆ దేవాది దేవుడు మీ గ్రామాన్ని మిమ్మల్ని దీవిస్తూ సంరక్షించే విధంగా ప్రభుని వేడుకొనండి. అందరం నిలబడి విశ్వ సంగ్రహాన్ని చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సందేశాన్ని విశ్వసిద్దాం. దయచేసి కూర్చున్నట్లయితే మన మధ్య ఉన్నటువంటి మన వికాస్ గారైనటువంటి మన విజయ్ పాల్ గారు మీకు ఇద్దరికి జ్ఞానస్మరణ ఇస్తారు, కూర్చున్నారు. సరే
పైరి రాజారావు గారి కుమార్తె ఏ పూరి మరీదాసు తులసి వారి యొక్క పెట్టలు త్వరపడి అది ఎలాగో జ్ఞాన తల్లిదండ్రులుగా సంఘపెట్టలు ప్రమోద్ వాడు భార్య గోరి పండుగకి గుర్తుండేలా అదిగో ఆ చిన్న బిడ్డ చక్కగా దేవుని సమక్షం దేవుని సమర్పిస్తున్నారు. ఏ పూరి అక్షయ్ సరివెన్నెల త్వరపడి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనందరూ కూడా జ్ఞానస్నానం పొంది ఉన్నాం. మనం ఏ విధంగా జీవిస్తున్నామో దాన్ని గుర్తు చేసుకోవడం చక్కటి అవకాశం, అదృష్టం, ఆశీర్వాదకరం. అందరూ కూడా దయచేసి దీనిలో పాల్గొన్న భక్తితో మీ బిడ్డలకు ఏం పేరు పెట్టాలనుకుంటున్నారు? ఆరాధ్య, అక్షయ్, శరవేణ, ఆరాధ్య. మీరు శ్రీసభ నుండి ఏమి కోరుతున్నారు? జ్ఞానస్నానము. ప్రేమైన తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, ఈ బిడ్డలకు జ్ఞానస్నానం ఇవ్వని అడుగుతున్నారు. కనుక వీళ్ళ క్రైస్తవ విశ్వాసంలో పెంచడం సిద్ధంగా ఉన్నారా? ప్రేమైన బిడ్డలారా, క్రైస్తవ సంఘం మిమ్మల్ని అమితానందో ఆహ్వానిస్తున్నది. ఈ సంఘం పేరట నేను మీపై సిలువు గుర్తు వేయించున్నాను. ఆ తర్వాత మీ తల్లిదండ్రులు, జ్ఞాన తల్లిదండ్రులు కూడా ఈ యొక్క సిలువు గుర్తు వేసి మిమ్మల్ని ఆహ్వానిస్తారు. కనుక దీనికి గుర్తుగా మిమ్మల్ని రక్షణాయుతమైన తైలముతో అభ్యంగనం చేయించున్నాను. దీని ద్వారా క్రీస్తు ప్రభుకి మీరు సొంతమవుతున్నారు. పిచా శక్తి మీ నుంచి పారద్రోలపడి విశ్వాసంలో జీవిస్తూ పాపమనే అంధకారం బయటకు వస్తున్నారు. అనే గుర్తుగా మిమ్మల్ని యొక్క తైలంతో అభ్యంగనం చేయించున్నాను. అయితే ఈ యొక్క నూతన జీవితాన్ని పొందడానికి సిద్ధంగా ఉన్నారో మీరందరూ కూడా చెప్పాలి. పిచ్చాచిని విడిచిపెడుతున్నారా? గట్టిగా మీరందరూ కూడా. దాని క్రియలను విడిచిపెడుచున్నారా? దాని ఆడంబరములను విడిచిపెడుచున్నారా? పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? ఆయన ఏక పుత్రుడు మన నాథుడు యేసు క్రీస్తు కన్య తల్లి మరిన్ని పుట్టి పాటుపడి సమాధి మరణము పొంది సమాధి చేయబడి చనిపోయిన లేచి పెద్ద గురుపాకర కూర్చుంటున్నారని విశ్వసించుచున్నారా? పవిత్రాత్మను పరిశుద్ధ కథోలిక స్త్రీ సభ పురితల బాంధవ్యమును పాప మన్నింపును శరీరం ఉత్థానమును నిత్య జీవును విశ్వసించుచున్నారా? క్రీస్తునాథుని ఇదే మన విశ్వాసం, ఇదే శ్రీసభ విశ్వాసం. ఈ విశ్వాసం ప్రకటించడే మన గొప్పతనం. ఇప్పుడు మీ ముగ్గురు కూడా మీ పిల్లలు జ్ఞానస్నానం పొందుకుంటున్నారు. కనుక ఇది ఒక చక్కటి విశ్వాస సూచకము, క్రియానామం మీకు మీ పిల్లలకు కూడా మీ జీవితంలో పెట్టాలి. కనుక దీనికోసం ప్రత్యేకంగా అదిగో మీరు మాట్లాడిన ప్రార్థన చేయాలి. కొంచెం
నీకు నేను నీకు పిత పుత్ర పవిత్రాత్మ జ్ఞానస్నానం ఇచ్చున్నాను. తిరువెన్నెల నేను నీకు పిత పుత్ర పవిత్రాత్మ జ్ఞానస్నానం ఇచ్చున్నాను. అక్షయ నేను నీకు పిత పుత్ర పవిత్రాత్మ జ్ఞానస్నానం ఇచ్చున్నాను. అభ్యంగరము ప్రేమైన సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా జ్ఞానస్నానంతో అభ్యంగనం చేసి అభ్యంగం పొందారు. తైలంతో అక్రిస్మా తైలము గురువు లేనప్పుడు మేము మా హస్తాలను పీఠాధిపతులు అనగా దీని ద్వారా మనం క్రీస్తుకు చెందిన వాడు అవుతా అన్నమాట. మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి యొక్క సర్వేశ్వరుడు మేము పాపలను విడుదల చేసి నీటి వలన పవిత్రాత్మను నూతన జీవము ఇచ్చినారు. వారు ఇప్పుడే క్రిస్మా తలంపు మేము అభ్యంగనం చేయించున్నారు. దీని ఫలముగా మీరు దేవుని ప్రజలలో చేరి గురువు బోధకుడు రాజునైన క్రీస్తునాథునితో నిత్యము ఐక్యమై ఉందిరుగాక. ఇప్పుడు పొందిన యొక్క నూతన జీవితానికి గుర్తు ఈ యొక్క తెలుపు వస్త్రం కనుక ప్రేమైన తల్లిదండ్రులారా, మీరు నూతన సృష్టి అయిన క్రీస్తునాథుని మీ బిడ్డలు ధరించి ఉన్నారు. ఈ తెలుపు వస్త్రం మీ క్రైస్తవ ఘనత గుర్తు. మీ బంధుమిత్రుల సుమాత్రను అనుసరించి క్రీస్తు జీవంలో నిత్య జీవంలో ప్రవేశించే వరకు దీనిని నిర్మలముగా ఉంచుము. ఆమేన్. ఇప్పుడు వెలుగుచున్నట్టు కొనుగోలు తీస్తారన్నమాట. తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, ఈ దీపికను ఎల్లప్పుడూ వెలుగుచుండ నిండు. మీ బిడ్డలు క్రీస్తునాథుని వెలుగును పొంది ఉన్నారు. వీరు ప్రకాశపుత్రులుగా జీవింపబడిన విశ్వాసముందు స్థిరపడి క్రీస్తునాథుని పునరాగమన సకల పునీతలు ఎదురేకి వారిని కలిసి పొందురుగాక. ఆమేన్. మన నాథుడైన యేసు చెవిటి వారికి వినికిడిని మోగ వారికి మాట్లాడే శక్తిని నిత్యతైన సర్వేశ్వరుడు మాట్లాడే శక్తినిచ్చేది. కృతైన సర్వేశ్వరుని మహిమ గౌరవం కలిగినట్లు వారి వాక్యమును ఆలకించి విశ్వాసముతో దాన్ని ఆచరించడానికి వారు మనకు సహాయపడుతురుగాక. గట్టిగా చెప్పడం ఈరోజు ఎలా ముందున్నారో ప్రతి వారం మీ ప్లేస్ ముందు ఉన్నాయన్న మన బిడ్డలతో సరేనా. ఇప్పుడు దయచేసి అర్పణ తీసుకొచ్చినటువంటి వారు అర్పణ గీతాన్ని పాడుతూ ఉండగా మరి కానుకలు సమర్పించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో కోరుకుంటున్నాం. సంఘకథలు ముందుకు వచ్చి సంఘకథలు యవనస్తులు ముందుకు వచ్చి దయచేసి ప్రతి ఒక్కరు కూడా కానుకలు సమర్పించవలసిందిగా కోరుతూ ఉన్నాను. Yeah.
దయచేసి క్రమంగా మరి అనుభవం తీసుకున్నటువంటి వారిని చూడండి. అంగీకారమన్నట్టు ప్రార్థించండి. ఆయన మా స్తుతి మహిమ పరిపూర్ణమైన
ఆత్మను ఓ ప్రభువా మేము నీ సన్నిధికి తెచ్చిన ఈ కానుకలతో పాటు మమ్ము మీకు నీకు అర్పించుకున్నదము గాక తద్వారా నీ జనిదైక కుమారుని పరమరహస్యములను సన్మానించిన మేము అతని వాగ్దానములను అందుకొనుటకు అర్హులము అగునుము గాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ప్రభు మీతో ఉండురుగాక మీ ఆత్మతో thank you.
దయచేసి అందరు కూడా బాకరించుకొని నడి పూజలో మన గ్రామాన్ని మన కుటుంబాన్ని మరి తల్లి దీవించాలని ప్రత్యేకంగా ఈ పూజా బలిలో ప్రార్థన చేసుకున్నాము. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏదైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏ దినవారా ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును ఈ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతాక్షరము నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనమును చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపు. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనమును చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ఎదురు చూచు మేము
పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీవు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాను కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచే నీ కుమారుని బలిని స్వీకరింపు. నీవు అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని అందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్మల్ని నిత్యార్పణముగా రూపొందించిన గాక నీవు ఎన్ని కొన్ని పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్య అయినో దేవమాత అయిన మరియ మాతతోను ధన్యులనని అపోస్తులతోను పురితి యోసేపు గారితోను వేద సాక్షులతోను సక పునీతులతో పాటు మా అమ్మ మోక్ష భాగ్యమునకు వారసులను చెయ్యము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సైక్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాల్పించున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ స్త్రీ సభను, మా సేవకులకు ఫ్రాన్సిస్ పోపు గారును, మా జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమందును దృఢపరుకుము. నీ చిత్త ప్రకారము నీ సముఖం నచ్చిరియున్న ఈ ప్రజల మనలను ఆలక్యపము. దయగల తండ్రి, నలుదిశల చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకంలో వీళ్ళ వారిని దయతో మీ రాజ్యంలో చేర్చుకొను మేమును అతిథి చేరి నీ మహిమను వీక్షించుచూ నిత్య ఆనందం పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం. అతని ద్వారా సకల మేలును లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల హృదయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగులుగాక. గౌరవ మహిమలు కలుగులుగాక. Thank you.
మనం అందరం కూడా నిలబడి మన విన్నపాలు అవసరాలన్నీ కూడా ప్రభు చెప్పిన పరలోక ప్రార్థనలో జోడించి గట్టిగా పరలోక చెప్పాలి అందరూ కూడా చెప్పుకుందాం. పరలోకమందన్న మా తండ్రి, పూజింపబడిన గాక, రాజ్యము వచ్చిన గాక, ఈ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందును నెరవేరినగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహించము. మా యొక్క అప్పు పొందిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మన్ను శోధనయందు ప్రవేశింపనగా కీడులో నుండి మమ్మ రక్షింపు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన పాపముల నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమంలో నిరీక్షించుచుందుము. నిరంతరము శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందుము. మరపెట్టుచున్నాము.
మేము కూడా క్రీస్తు శ్రమలను అనుభవించి అతని నుండి ఓరటను పొందుచు అతని మహిమలను భాగస్థల మగ్గురు గాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులను మిమ్మల్ని అందరం చూస్తూ ఉంటే ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల విషయం గుర్తుకొస్తుంది. ఆస్కర్ ఫాదర్ గారు ఉన్నప్పుడు ప్రతి 7 నన్నే పండగకు పిలిచేవాడు. ఆ రోజుల్లో చాలాసార్లు మీ ఊరు వచ్చేవాడిని ప్రసంగం చెప్తూ పూజలు చేసేవాడు. అప్పుడు ఎలా ఉండేది ప్రాంతాల బురదలో రెండు గడ్డి వేసుకుని ఒట్టు గడ్డి మీద కూర్చొని పూజలు చేసుకునేవాడు. మీకు గుర్తుందా లేదు? నేను అనుకుంటున్నాను మీ అందరూ చూసినప్పుడు అద్దాల మేళలాగా దేవుని ఆలయం చాలా సుందరంగా సొలొమోన్ రాజు కట్టించిన విధంగా మైమర్పించినట్టుగా అనిపిస్తూ ఉన్నాడు. బురదలో కూర్చున్న మనమెక్కడ, ఈనాడు ఇంత పెద్ద దేవాలయం ఎక్కడ, ఇదంతా దేవుని యొక్క అనుగ్రహం. మరేందరి చెప్తుంది, దీనావస్థను కటాక్షించాడు, నా దీనావస్థను దేవుడు నన్ను కటాక్షించి నన్ను లేవనెత్తాడు అన్నది మరేందరికి బైబుల్ గ్రంథంలో కదా. ఆ విధంగా మన కాశీగూడు సంఘస్థులందరినీ కూడా లేవనెత్తాడు. అనేక మంది గురువులు కృషి వల్ల, ప్రార్థన వల్ల ఈనాడు మీరు కూడా చాలా గొప్ప కార్యాలు చేసి గట్టి సంఘం విశ్వాసం ఎక్కడ ఉందో అక్కడ గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడనేది మనందరం కూడా నమ్మి తీరాలి. అదే జరిగింది కాశీగూడలో. మరి మన విచారణ గురువులు, ప్రీతమ గురువులు, మంచి పాటగాడు, మాటగాడు, మరి అన్ని గుణాలు కలిగినటువంటి యవనస్తుడు ఆయన శిష్యుడు, నాకు చాలా గర్వకారణంగా ఉంది. మీరు పూజకు రావాలి, పాటలు పూజ చేయాలని నన్ను కోరాడు. ఆయన చెప్తే మాత్రం ఖచ్చితంగా వస్తా. నా వయసు పెద్దదా వచ్చానికి గురుగారిని కావచ్చు, పాఠాలు చెప్పినాడు కావచ్చు, కానీ అతను చెప్తే మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరుతాను. అది మా ఇద్దరికి తండ్రి కొడుకులు అవినావా సంబంధం. కాజీగూడ రావాలని నాకు చాలా సంతోషం. ప్రతి సాయంకాలం ఒక్కోసారి షికారుకి వెళ్తూ ఉంటాను. ఊరుపాడు దాకా చిన్నప్పుడు తిరిగినటువంటి ఊళ్ళు, ఇక్కడ పనిచేశాను పెద్దపాడులో ఇంతకుముందు కూడా. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మరి తల్లి పండుగ సందర్భంగా మరి మా గురువులందరి తరఫున మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నాను. తప్పని కూడా ప్రభు మీతో ఉందరుగాక. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవం ద్వారా మహాకరికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయుగాక. ఆమేన్. మరియమాత ద్వారా జీవితకర్తను పొంది అర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. ఆమేన్. పరిశుద్ధ మరియమాత మహోత్సవము ఘనముగా కొనియాడుటకు ఈ రోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమును, వసగు వరములను, స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెళ్ళుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపైకి దిగివచ్చి సర్వదా మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు సేవలో ప్రేమలో జీవించండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏలూరు మేత్రాసనము వడ్డుగూడెం విచారణ, పెదపాడు విచారణ నుండి ఆవిర్భవింపబడినటువంటి విచారణే వడ్డుగూడెం విచారణ. ఈ విచారణకు అప్పటి పీఠాధిపతులు జపమాల మాత పేరు మీదుగా ఆవిర్భవించారు. మరి అప్పటి నుండి ఈ విచారణ దినదినము కూడా అభివృద్ధి పొందుతూ ఉంది. ఈ విచారణ క్రింద 9 గ్రామాలు ఉన్నాయి. మరి ఈ 9 గ్రామాల్లో ప్రధానంగా కాజీగూడెం అనేటువంటి ఈ గ్రామము విచారణకే వన్నె తెచ్చే విధముగా
వెన్నెముకగా ఒక పెద్ద సంఘంగా దినదినము కూడా కతోలిక విశ్వాసంలో ఎదుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖున జపమాల మాత పండుగను ఈ గ్రామంలో కొనియాడటం ఎప్పటి నుండో ఆనవాయితీ. మరి దాని సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే తల్లి మరియమ్మ గారి పట్ల ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమ, గౌరవాన్ని, భక్తిని ప్రదర్శిస్తూ ఈరోజు ఈ మా కాజీగూడెం గ్రామస్తులు అందరూ కూడా గొప్ప వేడుకగా జపమాల మాతను పండుగను కొనియాడారు. మరి ఈ క్రమంలో మా ఏలూరు మేత్రాసన పీఠాధిపతులు అయినటువంటి మా పూజ్య తండ్రి గారు జయరావు పొలిమెర తండ్రి గారికి మా ప్రత్యేకమైనటువంటి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క పూజా బలికి ముఖ్య అతిథులుగా ఆహ్వానించబడినటువంటి వారు ఏలూరు మేత్రాసన వికర్ జనరల్ గారు అయినటువంటి రెవరెండ్ ఫాదర్ పి బాలాగారు. మరి వారు అనివార్య కారణాల వల్ల రాలేకపోయినప్పటికీ మరి మా మధ్యకు విచ్చేసి చక్కనైనటువంటి దివ్యబలి పూజను సమర్పించినటువంటి రెవరెండ్ ఫాదర్ పి మిల్కియర్ గారు, పెదపాడు విచారణకర్తలు, వారు ఎంతో భక్తివంతంగా ఈ యొక్క పూజాబలిని అర్పించి మమ్మల్ని అందరినీ కూడా దీవించారు. చక్కనైనటువంటి వాక్య సందేశాన్ని అందించినటువంటి రెవరెండ్ డాక్టర్ ఇంజేపాల్ గారు, మంచి మరియ తల్లి పట్ల ఏ విధమైనటువంటి గౌరవ మర్యాదలు ఉండాలో చక్కనైనటువంటి సందేశము ద్వారా మమ్మల్ని అందరినీ కూడా విశ్వాసంలో బలపరిచారు. ఈ యొక్క పండుగను ఈ రీతిగా కొనియాడడానికి మరి త్రిత్వైక సర్వేశ్వరుడు తల్లి మరియమ్మ గారు ఎప్పుడూ కూడా అంచెలంచెలుగా మమ్మల్ని అందరినీ కూడా దీవిస్తూ మమ్మల్ని అందరినీ కూడాను ఆశీర్వదిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ గ్రామ సంఘ పెద్దలు, యవనస్తులు, మరీదళ సభ్యులు, సంఘస్థులు అందరూ కూడా ఎంతో ఉత్సాహభరితంగా, ఎంతో సంతోషంగా ఈ యొక్క వేడుకను కొనియాడడానికై దాదాపుగా కొన్ని రోజుల నుండి ఎంతగానో శ్రమిస్తున్నారు, ఎంతగానో కష్టపడుతున్నారు. వారి యొక్క శ్రమ ఫలానికి గాను ఈ రోజున ఈ రీతిగా కన్నులు పండుగగా ఈ వేడుకను కొనియాడడానికై దేవుడు మాకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ఈరోజు ఈ పండుగను మన పండుగలలో భాగంగా మరి దివ్యవాణిలో చిత్రీకరించడానికి మరి దివ్యవాణి యాజమాన్యము, దివ్యవాణి సిబ్బంది వారు ఎంతో దూరము నుండి ప్రయాసపడి మా మధ్యకు వచ్చి వారు చేసినటువంటి యొక్క శ్రమకు గాను ప్రత్యేక విధముగా దివ్యవాణి యాజమాన్యానికి, వారి యొక్క సిబ్బందికి ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు తెలియపరుస్తూ దివ్యవాణి వీక్షిస్తున్న మీ అందరికీ కూడా తల్లి జపమాల మాత యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు నిండుగా మెండుగా మీ అందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ దోనే ప్రతాప్ గారు, వడ్డిగూడెం విచారణ.